Are you ready? ప్రాణం పోవుచున్న వానికి మధ్యమునియుడి. చదవండి. ప్రాణం పోవుచున్న వానికి మధ్యమునియుడి. మళ్ళా చదవండి. ప్రాణం పోవుచున్న వానికి మధ్యమునియుడి. మీరు నన్ను యాంక్ ఎలా చూస్తున్నారంటే, అన్న తాగమంటున్నావా, తాగొద్దంటున్నావా? ఆర్ యు రెడీ? చెప్పండి. మన ఒకటో పాయింట్ చెప్పాలమ్మా. చదవాలి చదవాలి, అందరు చదవాలి, అందరు చదవాలి గట్టిగా. ప్రాణం పోవుచున్న వానికి మధ్యమునియుడి. మీరు ఎలా చూస్తున్నారంటే, ఇంతకన్నా అనే తాగమంటున్నావా లేకపోతే తాగొద్దంటున్నావా? ఈ వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కడికి ఎలా ఉంటుందంటే, దేవుడు తాగమంటున్నాడా తాగొద్దంటున్నాడా ఏంటని. ఈ సామెత గ్రంథం 31:4 కింద వాక్యాలు చూస్తే ఎలా ఉంటుందంటే, ప్రాణం పోవువానికి మధ్యమునియుడంటే కొంతమంది అది పట్టుకొని ఎక్కడే చెప్పాడు తాగమని, అందువల్ల నేను తాగుతున్నానని. అందుకే ఎందుకు తాగమన్నాడు చూద్దాం. సామెత గ్రంథం 31:1 లెమియేలు యొక్క తల్లి తన కుమారుడికి చెప్తుంది ఒక విషయం. ఆ విషయాలు చూడండి, రెండు అద్భుతమైన విషయాలు చెప్తుంది. సామెత గ్రంథం 31:1-7 ఇలాంటి తల్లులే చెప్తారు, ఇంకెవరు చెప్పలేరు. తర్వాత ఏసే చెప్తాడు. ఆర్ యు రెడీ? గట్టిగా స్టార్ట్. రాజైన లెమియేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా నేను ముందును, నేను కన్న కుమారుడా నేను ముందు. నువ్వు కాదురా బాబు, నేను రా నాయన ముందు. నువ్వు అంతా నీకు తెలిసినట్టు పోసేవు ఒక నువ్వు. నాకు తెలుసు అంతా లోకం ఏంటో నాకు తెలుసు. నేను చెప్పిన మాట విను. నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా. అలాగే ఉంచండి. అలా ఉండమ్మా. నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా. ప్రతి పిల్లలు గమనించాలి, ఆమె కుమార్తె అవని. ఆమె నాలేనులే. ఆమె కుమార్తె అవని, ఆయన కుమారుడవని. ప్రతి తల్లిదండ్రులు ఎన్ని మొక్కులు మొక్కారో, నాకొక కుమారునివయ్యా, నాకొక కుమార్తెనివయ్యా. ఆ అమ్మకి మనకన్నా బాగా తెలుసు, ఆ నాన్నకి మనకన్నా బాగా తెలుసు. స్టార్ట్. నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేను ముందును. నీ బలము స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణం పోవుచున్నవానికి, మనోవాక్యులము కలవారికి ద్రాక్షారసమునియుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇంకా తలంచుకొందురు. 7వ వాక్యం ఒక్కసారి చదవండి. 7వ వాక్యం. ఆర్ యు రెడీ? వారు తాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచకొందురు. ఆర్ యు రెడీ? ఇక్కడ చెప్పేది ఏంటి? దీనికి అర్థం ఏంటంటే, మత్తు పానీయాలు త్రాగేవాళ్ళు, బ్రాందీ, విస్కీ, గంజాయి, రమ్ము, నాటుసారా, ఇంకుంటాయే కళ్ళు, ఈ తాగే వాళ్ళకి పాజిటివ్నెస్ ఎక్కువ. అంటే అనుకూలత స్వభావం వాళ్ళకి ఎక్కువ. అది గుడ్ పాజిటివ్నెస్ కాదు, బ్యాడ్ పాజిటివ్నెస్. వాళ్ళకి ఏంటిదండి పాజిటివ్నెస్? ఏదైనా సరే మేము చేసేస్తాం. మనం ఒక కోణంలో ఆలోచిస్తే వాళ్ళు ఇంకో కోణంలో ఆలోచిస్తారు. ఎందుకంటే లోన్ ఒకటి వెళ్ళింది కనుక. మనమేమో ఇలాగ ఆలోచిస్తే వాళ్ళేమో ఇంకో రకంగా ఆలోచిస్తారు. అప్పుడు అనుకుంటాం, ఓహో ఇలా కూడా ఆలోచించవచ్చు అన్నమాట. ఆ మాట అన్నమాట ఇది, ప్రాణం పోవుచున్న వానికి ఏమివుడి. మీకు చూడండి, ఏ సేకృపంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, ఎవరండి ఆయన? ఒక పట్టణానికి ప్రఖ్యాతిగాంచిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదలుకొని పీజీ వరకు ఉన్న ఎక్కువ శాతం విద్యార్థులు మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు. వీళ్ళందరూ అనేక స్కూల్కి మత్తు పదార్థాలు తీసుకెళ్తున్నారు, కాలేజీలకి తాగేసి వెళ్తున్నారు, పీజీ క్లాసులు తాగేసి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద రైడ్ చేసి
కాలేజీల్లో యూనివర్సిటీలో స్కూల్లో 250 మందిని ఒక్కరోజు పట్టుకున్నాడు. ఎంతమందిని? వాళ్ళందరినీ తన ఆఫీస్కి తీసుకొచ్చి కొట్టడం కుదిరిద్దా? అందరు చదువుకున్న పిల్లలు పెద్ద హాల్కి తీసుకొచ్చి, ఎక్కడ తీసుకొచ్చి? పెద్ద హాల్కి తీసుకొచ్చి ఏం చేశాడంటే వాళ్ళందరినీ కుర్చీల మీద కూర్చోబెట్టాడు. ఏమొచ్చిందిరా మీరు చదువుకోవాల్సిన వాళ్ళు, మీ అమ్మలు చూడండి, మీ నాన్నలు చూడండి, ఏంటి మీ నాన్నగారు వాళ్ళను కనీసం అవన్నీ చూసి బాగా చదువుకోవాలి కదరా నాయన అంటే అందరూ అని అంటున్నారు. వీళ్ళకు ఒక ఉదాహరణ చూపెట్టాలనుకున్నాడు. ఎవరు? ఇక్కడ ఉన్నవాళ్ళే మాట్లాడుతున్నారు. అటు ఉన్నవాళ్ళు మాట్లాడట్లా, గట్టి చెప్పండి. పోలీస్ కాదమ్మా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. చెప్పండి ఎవరు? పోలీస్. పెద్ద బల ఏర్పాటు చేశాడు, 4 గాజు సీసాలు తీసుకొచ్చాడు. ఏంటిది? 4 గాజు బాటిల్ తీసుకొచ్చాడు, గ్లాస్ బాటిల్ తీసుకొచ్చాడు. ఇది 1 గ్లాస్ బాటిల్? చెప్పాలి చెప్పాలి, మీతో మాట్లాడించాలని ఆశ. 2 గ్లాస్ బాటిల్? 3 గ్లాస్ బాటిల్? 4 గ్లాస్ బాటిల్? వెంటనే బ్రాందీ విస్కీ తీసి ఏం చేశాడంటే 1 గ్లాస్ బాటిల్లో పోశాడు, నిండుగా పోశాడు. పోశాడు 2 దాంట్లో సిగరెట్లు పెట్టి దాన్ని వెలిగించి బాటిల్ వేసాడు, బాటిల్ మూతేసాడు. 3 ఇప్పుడు ఎన్నో గ్లాస్ బాటిల్? దాంట్లో గంజాయి ఇలాంటి ఆకు పదార్థాలను పెట్టేసేసి, గంజాయి పదార్థాలు పెట్టేసి మంటలకి ఇచ్చాడు, పోగొస్తుంది. 4 బాటిల్లో మంచినీళ్ళు ఉంచాడు. విద్యార్థులందరితో అడిగాడు. ఎంతమంది విద్యార్థులు? 250 మంది విద్యార్థులతో, విద్యార్థులు కాదు విద్యార్థినీలు కాదు విద్యార్థులు, విద్యార్థులతో అడిగాడు. అనానా ఇది ఇంట్లో ఏంటిది అన్నారు. అనగానే వాళ్ళకి చూడగానే ఆకర్షణ శక్తి వచ్చేసిందిగా, ఒరే ఎక్కడ కూడా మీకు తగ్గట్లేదురా పవరు. ఏంటిది అన్నాడు. బ్రాందీ సార్, విస్కీ సార్ అన్నాడు. ఇదేంటిది అన్నాడు. సిగరెట్ సార్ అన్నారు. ఇదేంటిది అన్నారు. గంజాయి అన్నారు. ఇదేంటిది అన్నారు. మంచినీళ్ళు. వెంటనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు ఒక బాక్స్లో నుండి 4 గొంగళ పురుగులు తీశారు. 1 గొంగళ పురుగు బయటికి తీశాడు. 1 గొంగళ పురుగు బయటికి తీసి ఏంటిదండి? చెప్పాలి 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 చెప్పాలి. ఏంటిది? 1 గొంగళ పురుగు బయట తీశాడు. 1 గొంగళ పురుగు తీసి ఇదేంటిది అన్నాడు. అందరు అన్నారు, క్యాటర్పిల్లర్ సార్ గొంగళ పురుగు అన్నారు. ఇదిగో గొంగళ పురుగు దీంట్లో వేసేస్తున్నాను. గొంగళ పురుగు ఫస్ట్ దాంట్లో వేసాడు. 2 ఇదేంటిది అన్నాడు. ఇది గొంగళ పురుగు సార్. 2 బాటిల్ వేసాడు. ఇదేంటి అన్నారు. గొంగళ పురుగు సార్. 3 దాంట్లో వేసాడు. 4 దాంట్లో ఇదేంటి అన్నారు. గొంగళ పురుగు. 4 దాంట్లో వేసాడు. 4 దాంట్లో వేయగానే ఫస్ట్ దేంట్లో వేసాడు? బ్రాందీ విస్కి. 2 నిమిషాలకల్లా గొంగళ పురుగు చచ్చిపోయింది. 2 ఏంటిది? బాగా అమ్మ అయితే ఇక్కడ ఉన్నారమ్మా మీరంతా. సిగరెట్ దాంట్లో వేయగానే అది 3 నిమిషాల్లో అది చచ్చిపోయింది. 3 బాటిల్ ఏంటిది? గంజాయి. 2 సెకండ్లో గొంగళ పురుగు చచ్చిపోయింది. 4 దాంట్లో వేశారు. ఏంటిది అది? ఏంటిది అది? మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళు అది వేయగానే గిచ్చ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 
పాఠం మీరు చెప్పండి అనగానే ఒక కుర్రోడు లేచి, సార్ దీంట్లో లెసన్ ఏంటంటే మనం మంచినీళ్ళు తాగితే పురుగులు సావో సార్, మందు తాగితే పురుగులు చచ్చిపోతాయి మన పొట్టలో అన్నాడు. మనం మంచినీళ్ళు తాగితే మన పొట్టలో పురుగులు సావో సార్, కానీ మందు తాగితే పొట్టలో ఉన్న, చెప్పండి, పొట్టలో ఉన్న పురుగులు మొత్తం చచ్చిపోతాన్నాడు. ఏం పాజిటివ్నెస్ రా మీది, ఏం పాజిటివ్నెస్ మీది. వీళ్ళకి పాజిటివ్నెస్ ఎక్కువ, ఇది బ్యాడ్ పాజిటివ్నెస్. ప్రాణం పోచున్న వారికి ఏమి ఇవ్వండి, మధ్యాహ్నం ఇవ్వండి. ఇది గుడ్ పాజిటివ్నెస్ కాదు. ఏంటిది అది? బ్యాడ్ పాజిటివ్, ఇది బ్యాడ్ పాజిటివ్నెస్.